డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ రిలీఫ్ దొరికింది స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులోనే చంద్రబాబు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు ఆరోగ్యానికి సంబంధించిన కారణాలతో మధ్యంతర బెయిల్ కోర్టు మంజూరు చేసింది ఇక ఇప్పుడు సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయిన క్వాష్ పిటిషన్ పైన తీర్పు వెల్లడి కావాల్సి ఉంది యాభై మూడు రోజులు జైల్లో రిమాండ్లో ఉన్న చంద్రబాబుకు ఈ తీర్పు భారీ ఉపశమనంగా మారనుంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో గత వారమే విచారణ పూర్తి చేసింది చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ విచారణ సమయంలో అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిలు కోర్టు మంజూరు చేసింది యాభై రెండు రోజుల పాటు రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు బయటకు వచ్చారు ఆ సమయంలో కొన్ని కండిషన్లు స్పష్టం చేసింది ఈ నెల ఇరవై ఎనిమిదిన చంద్రబాబు తిరిగి జైలులో సరెండర్ కావాలని సూచించింది మరో వారం రోజుల్లో ఈ సమయం ముగుస్తుండటంతో రెగ్యులర్ బెయిల్ పైన తీర్పు ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు అటు సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన విచారణ పూర్తయింది హోరాహోరీగా సాగిన వాదనల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది ఈ వారంలోనే క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడే అవకాశం ఉంది ఇటు ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది ఈ కేసులో ఏ వన్ నిందితునిగా ఉన్న సీమెంట్స్ కంపెనీ ప్రతినిధి చంద్రకాంక్ష షా అప్రూవర్ గా మారారు చంద్రకాంత్ ను డిసెంబర్ ఐదున హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది తదుపరి విచారణ డిసెంబర్ ఐదుకు వాయిదా వేసింది చంద్రబాబు ప్రస్తుతం కంటికి శస్త్రచికిత్స చేయించుకొని హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఇక ఇప్పుడు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయటంతో భారీ రిలీఫ్ దొరికింది రాజకీయంగాను కీలకంగా మారుతుంది అయితే బెయిలు మంజూరు విషయంలో కోర్టు ఏమైనా కండిషన్లు విధించిందా అనేది స్పష్టత రావాల్సి ఉంది